2023-24 విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో మహబూబ్నగర్ జిల్లాలో కొత్త స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభమైంది ప్రశాంతి నికేతన్ హై స్కూల్. ఆ స్కూల్ ప్రత్యేకత ఏంది, ఆ స్కూల్లో ఉన్న ప్రత్యేక స్థానాల గురించి మాట్లాడడానికి చైర్మన్ మా దగ్గర ఉన్నారు అనిల్ గారు, వారిని అడిగి ఈ స్కూల్ ప్రత్యేకత లేదో కనుక్కుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం 2023-24 విద్యా సంవత్సరంలో అనేక స్కూళ్ళు ప్రారంభోత్సవం అవుతున్నాయి, మీరు కూడా ఈ స్కూల్లో ప్రారంభం చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఈ స్కూల్ను మీరు 4th to 8th చేశారు, అసలు ఈ మీ స్కూల్ ప్రత్యేకత ఏంటి సార్? అసలు 4th to 8th ప్రారంభించడానికి కారణం ఏంటి సార్? సో మనం కంప్లీట్లీ మన స్కూల్ ఐఐటి బేస్డ్ స్కూల్ సార్. కంప్లీట్గా మీరు అన్నట్టు ఇప్పుడు ప్రైమరీ ఎందుకు పెట్టుకోవాలి, ప్రీ ప్రైమరీ అంటే మనము ఐఐటి పైన ఫోకస్ చేస్తున్నాం కనుక చిన్నపిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయలేము. సో ఆ ఇబ్బంది మన కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ ఐఐటి మీద కనుక 4th నుంచి స్టార్ట్ చేసినాము. కమింగ్ డేస్లో 9th 10th ఉంటుంది. అండ్ ఈ మన యొక్క బిల్డింగ్ మొత్తంలో ఓన్లీ 200 మెంబర్స్ మాత్రమే ఉంటారు, ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో మనము ఫోర్త్ క్లాస్ నుంచి 8th స్టార్ట్ చేసినాము. అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ క్యాంపస్ ఫర్ ఐఐటి నీట్ అండ్ సివిల్స్. ఏ స్కూల్ ప్రారంభించినా కూడా ఒక వ్యాపారంగా మారింది, కానీ ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క క్లాస్కు సెక్షన్స్ పెంచుకుంటూ ఉంటారు. కానీ మీరు ఒకటి ఇప్పుడే లిమిట్గా ఓన్లీ 4th to 8th ప్రతి క్లాస్ 40 మెంబర్స్ లిమిట్ పెట్టుకున్నారు. అసలు ఈ స్కూలుకు అట్లా పెట్టడం వల్ల మీకు వర్కౌట్ అవుతుందంటారా? యా సార్, మీరు అన్నట్టు ఇబ్బంది అయితే అవుతుంది, కానీ మనకి ఇబ్బంది అయినా ఇది కమర్షియల్ బేస్డ్గా కాకుండా ఇప్పుడే కాకుండా ఈవెన్ కమింగ్ డేస్లో కూడా వీఆర్ పర్టిక్యులర్ 200, ఇంకొకవేళ నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఉంటే ఒక 50 అట్లా పెంచుతాము. కానీ సెక్షన్స్ పెంచుతూ పోవడము లేదంటే స్ట్రెంత్ ఎక్కువ తీసుకోము. తక్కువ తీసుకుంటే ఇండివిజువల్ కేర్ ఉంటుంది, తర్వాత స్టూడెంట్ ఏమైతే రిక్వైర్డ్ ఉందో అది మనం అందియగలుగుతాము, తర్వాత పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ కూడా మనం రీచ్ కాగలుగుతాం సార్. ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, ఇయర్ ఇబ్బంది అవుతుంది, అయినా కూడా స్టూడెంట్కి లాస్ కాకూడదు, స్టూడెంట్కి ఒక ప్రాపర్గా ఒక రైట్ ఫౌండేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఆ లక్ష్యంతో స్టార్ట్ చేసినాం సార్. జిల్లా కేంద్రంలో ఇక్కడ చూసినా కూడా స్కూల్ ప్రైవేట్ స్కూల్ చాలా ఉన్నాయి, కానీ ఈ టైప్ ఆఫ్ స్కూల్ లేదు. మీరేమంటున్నారంటే నీట్ ఐఐటి ఫౌండేషన్ 4th మేము ఇస్తాము 10th క్లాస్ వరకు అని అంటున్నారు, అంటే ఎట్లా సాధ్యమవుతుంది పిల్లలకు? అంటే 4th నుంచి అది విద్య అందించడం వల్ల వాళ్ళకు ఏమి ఉపయోగం సార్? ఓకే, అయితే రైట్ ఫౌండేషన్ అనేది 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6th నుంచి మనం ఏదైనా ఫౌండేషన్ వేయగలుగుతాం, 6th క్లాస్, 7th 8th, ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, సివిల్స్ కానీ. అయితే 4th క్లాస్ 5th క్లాస్లో మన దగ్గర పిల్లలు ఉంటే ఆ చిన్న పిల్లలు 4th మ్యాథమెటిక్స్లో అంటే భయం లేకుండా, సైన్స్ ఇంగ్లీష్ అంటే భయం లేకుండా అక్కడ మనకు మినిమం కొన్ని ఫౌండేషన్ ఫండమెంటల్స్ ఇస్తే మనకు 6th నుంచి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం 4th నుంచి స్టార్ట్ చేసినాం సార్. 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ ఐఐటి నీటు ఫౌండేషన్స్ అంటే చాలామంది విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ తెలియదు. ఇప్పుడు మీరు అంటే 4th నుంచి 5th అంటే ఇట్లా ఈ బేసిక్ తీసుకెళ్ళడం వల్ల విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులకు కానీ అవగాహన ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? మన క్లియర్ ఉద్దేశం ఏంటంటే మన క్లాస్లో సెలెక్షన్ బట్టే మనకు దాదాపు పేరెంట్కి అర్థమవుతుంది. అందుకోసమే మనం నైట్సరీ ఎల్కేజీ యూకేజీ పెట్టలేదు సార్. మనం ఎక్స్క్లూజివ్లీ 4th నుంచి ఐఐటి ఫౌండేషన్ పెట్టగలుగుతాము, అక్కడ మాత్రమే మనం సరి అయిన ఫౌండేషన్ ఇవ్వగలుగుతాము. ప్రీ ప్రైమరీ అనేది ఒక సెట్, నర్సరీ టు 10th 3rd క్లాస్ అనేది అది ఒక సెట్. అక్కడ మినిమం ఫౌండేషన్ వస్తే మనం అనుకున్న ఫౌండేషన్ 4th నుంచి 8th ఇవ్వగలుగుతాం కనుకని 4th నుంచి స్టార్ట్ చేసినాం సార్. ప్రశాంతి నికేతన్ హై స్కూల్ కరస్పాండెంట్ అనిల్, ఈ స్కూల్ స్థాపించడానికి కారణం ఏంటి? అంటే మీరు గతంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు, మీరు స్కూల్ పెట్టడానికి ఎలాంటి ప్రభావం కుదిరింది మీకు? ఓకే సార్, యాక్చువల్గా ఐఐటి అంటేనే స్ట్రెస్ ఫీల్డ్ సార్. ఐఐటి అన్నా, మెడిసిన్ అన్నా, సివిల్స్ అన్నా, ఏదైనా ఒక మంచి టాప్ గోల్ మనం రీచ్ కావాలంటే ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఉండదు అని చెప్పలేము, యాజ్ అ బీయింగ్ అ టీచర్గా ఖచ్చితంగా పిల్లలకి స్ట్రెస్ ఉంటుంది, టీచర్స్ స్ట్రెస్ ఉంటుంది. అయితే స్ట్రెస్ రిలాక్స్ కావడానికి మనము స్ట్రెస్ ఎడ్యుకేషన్తో పాటు మనము గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ కంపల్షన్ చేసినాము, ఎందుకంటే వాళ్ళు ఎంత స్ట్రెస్గా ఉన్నా ఒక 1 అవర్ గేమ్స్ ఆడినా లేదంటే వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా కల్చరల్ యాక్టివిటీ లైక్ కూచిపూడి కానీ, పాటలు కానీ, కీబోర్డ్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు స్ట్రెస్ నుంచి ఫ్రీ అవుతారు. అప్పుడు చదువు మీద దృష్టి పెడతారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆటలు ఆడడం బట్టి వాళ్ళ మైండ్ గ్రోత్ పెరుగుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, ఆ స్ట్రెస్ని తట్టుకోగలిగే శక్తి వస్తుంది. కమింగ్ డేస్లో కూడా వారి ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత మనం అనుకున్న దాని గోల్స్ రీచ్ కాగలుగుతారు సార్. ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి మీరు గతంలో ఏం చేశారు, మీరు ఇది పెట్టడానికి కారణాలు? గతం నుంచి నేను ఒక 25 ఇయర్స్ నుంచి ఐఐటి పిల్లలకి ఫౌండేషన్ ఇస్తున్నాను. అందులో మనకు ఆల్ ఇండియా బెస్ట్ ర్యాంక్స్ 137, 141, 351, 2000 ర్యాంక్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు.
తర్వాత డిఫరెంట్ మంచి టాప్ మన ఇండియాలోని టాప్ యూనివర్సిటీ టాప్ ఐఐటి కాలేజ్లో మన పిల్లలు చదువుతూ ఉన్నారు, తర్వాత మెడిసిన్ కూడా చేస్తున్నారు, ఇంకా ఒకరిద్దరు పిల్లలు సైంటిస్ట్ అయ్యారు. సో ఆ కొద్ది మందిలో ఇప్పుడు ఇంకా అటువంటి పిల్లల్ని మనం పట్టణంలో నుండి మన డిస్టిక్లో నుండి తయారు చేయాలనే ఉద్దేశంతో మనము ఈ క్యాంపస్ స్టార్ట్ చేసినాం సార్. అనిల్ గారు 25 సంవత్సరాల అనుభవం ఉంది స్కూల్లో పనిచేసిన అనుభవం, దాంతోపాటు మీరు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెడుతున్నారు. కానీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెట్టాలంటే సాహసోపేతమైనది సార్, ఎందుకంటే ఇక్కడ గతం నుంచి చాలా స్కూల్స్ ఉన్నాయి, హెవీ కాంపిటీషన్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్కు చాలా రవాణా సంస్థ ఉండడం వల్ల, చాలా ఈజీగా ఉండడం వల్ల చాలామంది తల్లిదండ్రులు హైదరాబాద్లో చదివిద్దామనే ఒక ఆలోచనలా ధోరణిలో ఉన్నారు. మరి మీరు అలాంటి కాంపిటీషన్ను, ఇలాంటి ఆలోచన ఉన్న పేరెంట్స్ను మీరు తట్టుకొని మహబూబ్నగర్లో ఎలా మీ సంస్థను ముందుకు తీసుకెళ్తారు సార్? సార్, ఆల్రెడీ మన పిల్లలు మన పేరెంట్స్ చాలామంది మా ఐఐటి అంటే మనకు తెలిసిన పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయితే మన కాంపిటీషన్ అనేది వేరే స్కూళ్ళతోటో హైదరాబాద్ పిల్లలతో లేదు, మనకున్న మంచి పిల్లల్ని మన టౌన్లో ఉన్న మనకున్న పరిమితులలో మన పిల్లల్ని మంచి ఒక ఐఐటిలో తర్వాత ఒక నీట్ కానీ సివిల్స్లో తయారు చేయడమే మా ఉద్దేశం సార్. సో హైదరాబాద్కు తగ్గట్టు మన పిల్లలు, కొంతమంది హైదరాబాద్లో చదివిన పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, వాళ్ళతో పోల్చినప్పుడు దాదాపు మన పిల్లలు ఆ స్టాండర్డ్లో ఉన్నారు ఇంతవరకు. అలాంటి స్టాండర్డ్ రీచ్ చేయడానికే మనం ఈ ప్రయత్నం సార్. ఇంకొకటి సార్, యాక్చువల్గా ప్రశాంతి నికేతన్ హై స్కూల్ నీటు ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నాం అని అంటున్నారు, ఎట్ ద సేమ్ టైం కల్చరల్ క్రీడలు ఇస్తామంటున్నారు. అయితే ఇప్పుడున్న చాలా కార్పొరేట్ స్కూల్స్ కానీ ఏవైనా కూడా చదువుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే ఆ చదువు మమ్మల్ని వేరే కల్చరల్లో అడగద్దు, క్రీడలు అడగద్దు, మమ్మల్ని చదువు అడగండి అంటారు. కానీ మీరు అలా కాకుండా చదువుతో పాటు మేము క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇస్తామంటున్నారు, ఎలా సాధ్యమవుతుందంటారు సార్? అందుకోసమే మనం స్పెసిఫిక్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 1.5 అవర్ దీని కొరకే కేటాయించినాము. చాలా స్కూల్ మనం న్యూస్ వింటున్నాము, మనం చూస్తున్నాము, రోజంతా పిల్లోడు క్లాస్ రూమ్లో ఉండడంలో నేర్చుకోవాల్సినంత నేర్చుకోలేకపోతున్నారు, పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సినంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడైతే పిల్లలు ఒక గంట సేపు గ్రౌండ్లో ఉండి ఆడినప్పుడు వారు మానసిక ఉల్లాసంగా ఉంటారు, తర్వాత ఫిజికల్గా ఒక ఫిట్ అవుతారు. ఎప్పుడైతే గ్రౌండ్లో కానీ ఒక వాళ్ళకి ఇష్టమైన ఆట ఆడినప్పుడు బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, అండ్ మైండ్ మెంటల్గా వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. అప్పుడు ఐఐటి కానీ మనం అనుకున్న కాంపిటీషన్కి వాడికి తట్టుకునే శక్తి వస్తుంది. చాలామందికి ఈ గేమ్స్ లేనందుకు తట్టుకునే శక్తి లేక చిన్న వాటికే డిసప్పాయింట్ అయ్యి నెగిటివ్గా డిప్రెషన్లోనికి పిల్లలు వెళ్ళిపోతున్నారు. డిప్రెషన్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా బీయింగ్ ఎ పేరెంట్ అండ్ టీచర్ మనము మన పిల్లల్ని గ్రౌండ్లో ఉంచడం చాలా ఇంపార్టెంట్. కరోనా తర్వాత మనం చూస్తున్నాం, పెద్దల పరిస్థితి చూస్తున్నాం, చిన్నపిల్లల పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఆ పరిస్థితిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా పిల్లలు గ్రౌండ్లో ఆడాల్సిందే. ఆడుతున్న పిల్లలని ఒక 3 నెలలు గ్రౌండ్లో పిల్లడు ఉన్నాడంటే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ కానీ మెంటల్ స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది, అప్పుడు లెర్నింగ్ అనేది ఇంకా స్పీడ్గా అవుతుంది. అది అక్కడ మనం చేస్తున్న తప్పు. గ్రౌండ్ రోజంతా క్లాస్లో పెట్టడం కంటే ఒక 1 అవర్ గ్రౌండ్లో ఆడితే పిల్లోనికి క్లాస్ రూమ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, 5 గంటల్లో చదివేది 3 గంటల్లోనే పిల్లోడు నేర్చుకునే కెపాసిటీ పెరుగుతుంది సార్. ప్రశాంతి నికేతన్ హై స్కూల్ స్థాపించడం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో, మీ స్కూల్కు మీ విద్యార్థులు చేర్చాలనుకుంటే ముఖ్యంగా విద్యార్థులకు మీరు చెప్పదాల్సింది ఏంది, వాళ్ళ తల్లిదండ్రులకు? సార్, ఇక్కడ ఏంటంటే మన క్యాంపస్ పెద్ద క్యాంపస్, 3G+3 32 రూమ్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ స్పేషియస్గా ఉంటుంది, ప్రతి క్లాస్ రూమ్ సైజు స్పేషియస్గా ఉంటుంది, ప్రాపర్ వెంటిలేషన్గా ఉంటుంది, అండ్ మంచి టీచర్స్ ఉంటారు, మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మనం ఇక్కడ చేసేది ఏంటంటే అన్ని ఎమ్యూనిటీస్, ఒక మంచి కార్పొరేటివ్ స్కూల్ బయట స్కూల్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఉంటాయో ఆ ఎమ్యూనిటీస్ పెట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మనకున్న పరిధిలోనే పిల్లలకు అన్ని విషయాలలో మంచి సౌకర్యం ఇస్తూ పిల్లలకు విద్యను అందించాలని మన ఉద్దేశం సార్. అందుకోసమని మన స్పేషియస్ ప్లేస్ తీసుకొని మనము ఆరంభిస్తున్నాం సార్. గత 25 సంవత్సరాల అనుభవంతో తాను స్కూల్ స్థాపించానని, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అన్ని విశాలమైన గదుల స్థలంలో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక క్రీడల కార్యక్రమాన్ని కూడా రూపుదిద్దుకొని మా స్కూల్లో ప్రత్యేకత ఉందని చెప్పేసి ప్రశాంత్ స్కూల్ కరస్పాండెంట్ అనిల్ అంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్, మహబూబ్నగర్ నుంచి.